వెల్కమ్ టు నేత్ర బ్లాగ్స్. ఇక్కడ మనకు టమాటాలు అయితే మనకి గుత్తులు గుత్తులుగా రావాలంటే మనం ఏదో ఒక లిక్విడ్ రూపంలో కానీ సాలిడ్ రూపంలో కానీ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే కనుక చూడండి, బంచ్ ఒక బంచ్కి ఎంత బాగున్నాయో, కలర్ కూడా ఎంత మంచి కలర్ వచ్చినాయో చూడండి. ఫెర్టిలైజర్స్ ఇస్తేనే ఇంత బాగానైతే మనం హీల్డ్ తీసుకోవచ్చు అండి. నేను రెగ్యులర్గా ఇచ్చే కంపోస్ట్ కాకుండా ఏదో ఒకటి వీక్లీ వన్స్ అయితే మార్చి మార్చి అయితే ఇస్తూ ఉంటానండి. ఇప్పుడైతే వీటికి నేను కంపోస్ట్ ఇచ్చుకుంటూ ఇవైతే హార్వెస్ట్ చేస్తానండి. కంపోస్ట్ ఏంటంటే ఇది మనకి వెజిటేబుల్స్ ఓన్లీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ వేసి కంపోస్ట్ చేసుకున్న ఇంట్లోనే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండి. ఎంత బాగా రెడీ అయిందో చూడండి, నల్ల బంగారంలా ఉంది కదా. ఈ వీక్ ఇది వేసానంటే నెక్స్ట్ వీక్ వచ్చేసి బోన్ మీల్, ఎగ్ షెల్ పౌడరు ఏదో ఒకటైతే ఇస్తూనే ఉంటానండి వీక్లీ వన్స్ అయితే. మనము ఈ టమాటోలకి హెవీ ఫీడర్స్ అండి. ఇప్పుడు ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తేనే మనకి పూత కింద బాగా వచ్చి కాయ మంచి సైజ్ వస్తుంది, హీల్డ్ కూడా చాలా వస్తుందండి. ఇప్పుడు మన ఈ ఫెర్టిలైజర్ అయితే మనం ప్లాంట్కి ఇచ్చేద్దామండి. మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే అండి, ఇట్లా మట్టి అయితే లూజ్ చేసుకోవాలండి. ఇలా చూడండి మా మట్టి అయితే ఎంత బాగుందో, సాయిల్ ఎంత ఫర్టైల్గా ఉందో. ఇలాగా ఎప్పుడు కూడా సాయిల్ని కొద్దిగా ఇలా లూజ్ చేసుకుంటే మనం ఇచ్చే ఏ ఫెర్టిలైజర్ అయినా సరే మొక్క ఈజీగా గ్రహిస్తుందండి. మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఏవి కానీ ఫెర్టిలైజరు ఎక్కువ అవసరం లేదండి, ఒక రెండు గుప్పిళ్ళంతా ఇచ్చుకుంటే సరిపోతుందండి. ఎంత ఫైన్ కంపోస్ట్ లాగా అయిందో చూడండి. మనం ఇంట్లో చేసుకునేదేనండి, ఇదైతే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండి. మనము రెగ్యులర్గా మన కిచెన్లో ఉండే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏవి కానీ అన్నీ మనం కంపోస్ట్ చేసుకుంటానండి మన ఇంట్లోనే. అదే ఇస్తున్నాను ఇక్కడ. ఇక్కడ ఇంకో టమాటా చెట్టు ఇక్కడ. ఎత్తువంస్ చూడండి ఎలా ఉన్నాయో. ఓకే అండి, నేను తర్వాత మిగతా ప్లాంట్స్ అన్నిటికి కూడా వేస్తాను. వీడియో అయితే లెంత్ అయిపోతుంది. ఇక్కడ టమాటాలు చూడండి ఎంత బాగున్నాయో, వీటిని అయితే మనం హార్వెస్ట్ చేసుకుందామండి. ఇదే చూడండి, ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులు అయితే ఉన్నాయండి టమాటాలు. ఇలాగా వీటికి సపోర్ట్ ఇచ్చుకోవాలండి. సపోర్ట్ ఇవ్వకుంటే ఇలా కింద పడిపోతాయి. నాకైతే సపోర్ట్ ఇవ్వలేదు, నేను చెట్టు మొత్తం పెరిగాక చూశాను, సపోర్ట్ ఇవ్వకపోయేసరికి ఇలా పడిపోయినాయి. ఇప్పుడు సపోర్ట్ ఇద్దామనుకున్న చెట్టు మనం పైకి అనేస్తే విరిగిపోతుందని నేను అలాగే వదిలేశానండి. ఇక్కడ కొన్ని చెర్రీ టమాటోస్ కూడా ఉన్నాయండి. ఇందులోనే చెర్రీ టమాటోస్ అని అనుకుంటున్నాను, ఇవైతే చాలా చిన్నవి ఉన్నాయి. ఇక్కడ ఇలా చూడండి గుత్తులు గుత్తులు కాసే టమాటోలు అయితే ఒక్క బంచెస్ కింద ఉన్నాయి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నేత్ర బ్లాగ్స్.